దేవుడికే తెలియాలి ఎక్కడున్నాడు. ప్రతి దేశంలో తప్పిపోయిన వారి వివరాలు నమోదు చేసే బ్యూరో ఆఫ్ మిస్సింగ్ పర్సన్స్ అనే శాఖ ఉంటుంది. అమెరికాలో ఎవరూ కనుక్కోలేని విధంగా ఓ వ్యక్తి చిత్రంగా మాయమయ్యాడు. అతని పేరు చార్ల్స్ ఎల్టన్. 1917లో ఓ బుధవారం ఉదయం 8:30కి వాషింగ్టన్ డీసీలోని స్టేట్ సెక్రటరీ ఆల్వే అగస్టస్ ఇంటి ముందు ఓ కారు ఆగింది. డ్రైవర్ దిగి తను వచ్చానని చెప్పడానికి ఇంట్లోకి వెళ్ళాడు. వెంటనే చార్ల్స్ ఎల్టన్ ఆ కారు దగ్గరికి వెళ్ళి ఓ స్క్రూడ్రైవర్తో పెట్రోల్ ట్యాంక్ స్క్రూని వదులు చేశాడు. వెంటనే అందులోని పెట్రోల్ అంతా నేల మీదకి కారిపోయింది. లోపల నుంచి డ్రైవర్తో అగస్టస్ బయటికి వచ్చాడు. స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ కాలేదు. మీ కారులోని పెట్రోల్ అంతా కారిపోయాక ఇది ఎందుకు స్టార్ట్ అవుతుంది? ఆల్వే అగస్టస్ దగ్గరికి వచ్చిన ఎల్టన్ చెప్పాడు. ఎవరు నువ్వు, ఏమిటి నువ్వు అనేది ఆయన కోపంగా అడిగాడు. మిస్టర్ సెక్రటరీ, మీకు చాలా ముఖ్యమైనది ఒకటి చూపించాలని వచ్చాను. నేను తొందరలో ఉన్నాను, నా ఆఫీస్కి వచ్చి కలు, అగస్టస్ కసిరాడు. ఈ కారు కదిలే పరిస్థితుల్లో లేదు. చేతిలోని స్క్రూడ్రైవర్తో కిందకి కారిన పెట్రోల్ని చూపించి చెప్పాడు. వెంటనే డ్రైవర్ వంగి కిందకి చూశాడు. ఎవరో కావాలని పెట్రోల్ కారేలా చేశారు, ఇతనే. ఎల్టన్ చేతిలోని స్క్రూడ్రైవర్ని చూసి డ్రైవర్ ఫిర్యాదు చేశాడు. అవును, నేను రావడానికి కారణం కూడా ఇదే. మిస్టర్ సెక్రటరీ, దయచేసి నన్ను క్షమించండి, కానీ నేను మీతో మాట్లాడడానికి మీ ఆఫీస్కి వరుసగా 4 రోజులు వచ్చినా మీరు నన్ను చూడలేదు, ఎల్టన్ చెప్పాడు. ఆయన జేబులోంచి చేతి గడియారం తీసి చూసి డ్రైవర్తో చెప్పాడు. స్టేట్ డిపార్ట్మెంట్ మీటింగ్ 8:30కి, నువ్వు ఇంట్లోకి వెళ్ళి టాక్సీకి ఫోన్ చేసిరా. పోలీసులకు కూడా ఫోన్ చేయినా? డ్రైవర్ అడిగాడు. వద్దు, మీ కారు స్టార్ట్ అయ్యే ఏర్పాటు చేస్తాను, చార్ల్స్ ఎల్టన్ చెప్పాడు. డ్రైవర్ లోపలికి వెళ్ళగానే చార్ల్స్ తోటలోని నీటి గొట్టాన్ని అందుకొని పంపును తిప్పి దాని పెట్రోల్ ట్యాంక్ వైపు తెచ్చాడు. ఏం చేస్తున్నావు? అగస్టస్ ఆదుర్దాగా అడిగాడు. మీరు మీటింగ్కి వెళ్ళే ఏర్పాటు. అతను పెట్రోల్ ట్యాంక్ మూతను తీసి అందులో నీళ్లు నింపబోతుంటే అగస్టస్ అరిచాడు. ఆగు, నువ్వు కారును పాడు చేస్తున్నావు, అది నీళ్లతో నడిచే కారు అనుకుంటున్నావా? నవ్వుతూ నీళ్లు నింపాక ఎల్టన్ జేబులోంచి పావు అంగుళం వ్యాసం గలవు తెల్లటి మాత్రను తీసి అతనికి చూపిస్తూ చెప్పాడు. ఈ పని మీద నేను మీ దగ్గరకు వచ్చింది. నీళ్లు నిండిన పెట్రోల్ ట్యాంకులో ఆ మాత్రను వేసి మూతను బిగించి చెప్పాడు. ఈ మాత్రల్లోని రసాయనిక పదార్థం నీళ్లల్లో కరగటానికి 8 సేపు పట్టదు, ఎక్కండి. అతను డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టార్ట్ చేయగానే అది స్టార్ట్ అయింది. అగస్టస్ నివ్వెరపోయాడు. కూర్చోండి మిస్టర్ సెక్రటరీ, 3 నిమిషాల్లో నేను మిమ్మల్ని స్టేట్ డిపార్ట్మెంట్ భవంతి ముందు దింపుతాను. ఇంట్లోంచి బయటకు వచ్చిన డ్రైవర్ కారు స్టార్ట్ అవటం గమనించి అడిగాడు. పెట్రోల్ ఎలా వచ్చింది సార్? నీళ్ల గొట్టంలోంచి చెప్పి ఆయన ఎల్టన్ పక్కన కూర్చున్నాడు. కారు ముందుకు కదిలింది. అగస్టస్ ప్రభుత్వ మిలిటరీ రీసెర్చ్ ల్యాబొరేటరీలోకి వచ్చి అక్కడ ఉన్న 3 విష్ చేసి తన వెంట వచ్చిన వ్యక్తిని పరిచయం చేశాడు. జెంటిల్మెన్, ఇతను చార్ల్స్ ఎల్టన్. ఆ 3 కమాండర్ ఫిలిప్స్, కల్నల్ విల్సన్, ప్రొఫెసర్ గార్నర్. మిస్టర్ ఎల్టన్ ఓ విశిష్టమైన దాన్ని కనుగొన్నాడు. అతను చెప్పేది నిజమైతే అది పెట్రోల్ ధరని చాలా తగ్గించేస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికన్నా ఇంకా వేగంగా పెరుగుతుంది. ఆ అద్భుతం ఏమిటి సార్? కల్నల్ విల్సన్ అడిగాడు. ఇది చెప్పి ఎల్టన్ తన కోటు జేబుని తట్టాడు. ఇతను నన్ను మోసం చేశాడో లేక ఇది నిజమో పరీక్షించటానికి ఈ మీటింగును ఏర్పాటు చేశాను, సెక్రటరీ చెప్పాడు. వాళ్ళు సిద్ధం చేసిన బాడీ లేని మోటార్ కార్ ఇంజిన్ని చూసి సెక్రటరీ అడిగాడు. దీని ట్యాంక్ పూర్తిగా ఖాళీగా ఉందా? ఎన్నడూ ఇందులో ఎలాంటి ఇంధనం నింపలేదు కదా. లేదు సార్, కల్నల్ జవాబు చెప్పాడు. సరుకుల దుకాణం నుంచి కొనుక్కొచ్చిన నీళ్ల సీసా మూతను తెరిచి అగస్టస్ అది నీరే అని రూఢి చేసుకోవటానికి ఓ గ్లాస్ నీళ్లు తాగాడు. ఆ తర్వాత ఆ సీసాలోని కొంత నీటిని కమాండర్కి ఇచ్చి అందులో ఏమైనా కలిసిందేమోనని పరీక్షించమని కోరాడు. ఆ తర్వాత చార్ల్స్ ఎల్టన్కి సైగ చేస్తే అతను జేబులోంచి ఓ మాత్రను తీసి ఆ సీసాలో వేశాడు. అది బుడగలను విడుదల చేస్తూ అందులో తక్షణం కరిగిపోయింది. ఆ గదిలోని 3 వింతగా చూస్తుంటే ఎల్టన్ ఆ నీళ్ళని ఓ 1 గ్లాసులోకి వంచి మిగిలింది సింకులో పారబోసి చెప్పాడు. ఇది నా రహస్యాన్ని కాపాడుకోటానికి. ఈ నీరు ఇంజన్ని కేవలం 1 నిమిషం మాత్రమే పనిచేయిస్తుంది. మీరు మాట ఇచ్చినట్లుగా ఈ మొత్తం పెట్రోల్ ఖర్చు అయ్యేదాకా ఇంజన్ నడపాలి తప్ప
తర్వాత పరీక్షించడానికి కొద్దిగా కూడా మిగుల్చుకోకూడదు. ఎందుకంటే ఈ భూగోళంలో నా మాత్రల్లోని రసాయనిక పదార్థాలన్నీ లభిస్తాయి. నీళ్ల వల్ల ఇంజన్ పాడవుతుంది, గార్నర్ అభ్యంతరం చెప్పాడు. అతను ఇంజన్ ట్యాంకులో ఆ నీళ్ళను పోసి ఇంజన్ ఆన్ చేశాడు. అది స్టార్ట్ అయి సరిగ్గా నిమిషం సేపు నడుస్తూనే ఉంది. తర్వాత ఎల్టన్ సీసాని, ఔన్స్ గ్లాస్ని శుభ్రంగా కడిగేశాడు. ఆ ముగ్గురి మొహాల్లో విభ్రాంతి, అగస్టస్ మొహంలో చిరునవ్వు. నీ ఫార్ములాకి ఎంత అడుగుతావు? అగస్టస్ అడిగాడు. $1,00,000, ఎల్టన్ చెప్పాడు. ఒక్కో మాత్ర చేయటానికి ఎంత ఖర్చు అవుతుంది? గార్నర్ అడిగాడు. 10 గ్యాలన్ల పెట్రోల్కి 2 సెంట్ల కంటే తక్కువ. ఇంత పెద్ద మొత్తాన్ని నేను బాధ్యత తీసుకుని కమిట్ అవ్వలేను. మీరు ఆ గదిలో వేచి ఉంటే మేము చర్చించుకుని ఓ నిర్ణయం తీసుకుని మిమ్మల్ని పిలుస్తాం, అగస్టస్ కోరాడు. ఎల్టన్ పక్కనే ఉన్న చిన్న గదిలోకి వెళ్ళి చెక్క బెంచి మీద కూర్చోగానే తలుపు మూసి అగస్టస్ వారితో చర్చించాడు. అతను చెప్పింది సరైనదైతే అతను కోరింది చాలా తక్కువ మొత్తం అని వాళ్ళు నిర్ణయించారు. అమెరికా అధ్యక్షుడి అనుమతి తీసుకుని ఆ ఫార్ములాని కొనాలని నిర్ణయించారు. 2 నిమిషాల తర్వాత అగస్టస్ వెళ్ళి ఆ గది తలుపు తెరిచాడు. ఆశ్చర్యంగా ఆ గదిలోని బెంచ్ ఖాళీగా ఉంది. అక్కడ ఎల్టన్ లేడు, అదృశ్యమయ్యాడు. ఆ గదిలోంచి బయటికి ఆ తలుపు ఒక్కటే దారి, కిటికీలు లేవు. అతను తలుపు తెరుచుకుని వెళ్ళుంటే బయట నిలబడ్డ నలుగురికి కనిపించేవాడు. FBI రంగంలోకి దిగి అతని కోసం చాలా నెలలు వెతికింది. వాషింగ్టన్ DCలోని ప్రతి హోటల్ గది, అద్దె గది వెతికారు. చార్ల్స్ ఎల్టన్ పేరు గల ప్రతి వ్యక్తి ఫోటోని ఆ నలుగురికి చూపించారు. వారిలో తాము చూసిన ఎల్టన్ లేడు. ల్యాబ్లో దొరికిన అతని వేలిముద్రల వల్ల కూడా ప్రయోజనం లేకపోయింది. నిజంగా అలాంటి ఫార్ములా ఉందా? లేదా ఎల్టన్ వారిని ఏదైనా మాయ చేశాడా? ఆ గదిలోంచి అతను ఎలా మాయమయ్యాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు దేవుడికే తెలియాలి.